ప్రశ్న పత్రాలకు గోప్యత లేదు, జవాబు పత్రాలకు భద్రత లేదు, పరీక్షలన్నీ శిక్షలుగా మారుతున్నాయి. తెలంగాణలో రోజుకో పేపర్ లీక్ కలకలం సృష్టిస్తోంది. ఓవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు 10th పేపర్లు బయటకు వస్తున్నాయి. పరీక్షలు మొదలైన మొదటి రోజే తెలుగు పేపర్ బయటకు వచ్చింది. ఇవాళ హిందీ ప్రశ్నపత్రం కూడా ఎగ్జామ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బయటకు వచ్చింది. ప్రధానంగా ఉపాధ్యాయులే లీక్ చేస్తున్నట్లుగా వెలుగులోకి రావటం నిజంగా దురదృష్టకరం. ఇలా లీకుల పర్వం కొనసాగితే విద్యార్థుల భవిష్యత్ ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలే టెన్షన్తో పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ పేపర్ల లీక్ మరింత కలవర పెడుతున్నాయి. ఈ లీకేజీలకు అడ్డుకట్ట వేసేది ఎలా, ఎవరు, అరికట్టే మార్గం ఏంటి? బాధ్యత లేని సొసైటీలో తప్పు ఎవరిది, శాపం ఎవరికి? దీని మీదే మాట్లాడుతున్నాం. మనతో పాటు ఉన్నారు వెంకట్ గారు, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే మాజీ 10th క్లాస్ బోర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. సో మధుసూదన్ రెడ్డి గారు, నిజంగా దురదృష్టకరం. సో నిన్న జరిగిన తెలుగు పేపర్ లీకేజ్ మనం చూసాం, దాన్ని లీకేజ్ అనాలా లేకపోతే ఉపాధ్యాయులే దాన్ని వైరల్ చేయటం అనేది ప్రారంభమైన కొద్ది నిమిషాలకి, 7 నిమిషాలకి ఈరోజు మళ్ళీ హిందీ. అలాగే నిన్న ఇవాళ చూసుకుంటే కనుక ఆన్సర్ షీట్స్ ఆటోలోంచి పడిపోవటం ఆదిలాబాద్లో జరిగింది ఘటన. ఏమవ్వాలి విద్యార్థులు, ఏమవ్వాలి, ఇది ఎవరి తప్పు, ఎవరు బాధ్యులు అవుతున్నారు, ఎవరికి శాపం? అంటే పరీక్షల నిర్వహణ అనేటటువంటిది సీరియస్గా తీసుకుంటే ఇటువంటి చర్యలు ఉండవు. సాధారణంగా నేను 10th క్లాస్ బోర్డులో పనిచేసిన, ఇంటర్మీడియట్ బోర్డుతో దాదాపు ఒక 15 సంవత్సరాల అనుబంధం ఉంది. తర్వాత ఆయా పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఇవన్నీ మనం చూస్తున్నాం. 10th పరీక్షలు అంటే 10th బోర్డు అని, ఇంటర్ పరీక్షలు అంటే ఇంటర్ బోర్డు అని, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అనుకుంటాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగం పూర్తిగా సమాయత్తం అయితే తప్ప ఈ పరీక్షల నిర్వహణ అనేది గట్టెక్కదు. పోలీస్ స్టేషన్లో పేపర్లు పెడతాం, రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది, ఏ ఎంట్రెన్స్ అయినా ఏ పరీక్ష అయినా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ చేస్తుంది. 10th కూడా కలెక్టర్ ఇస్ ద చైర్మన్. సో ఇటువంటి సందర్భం లోపల ఈ పరీక్షల నిర్వహణ పట్ల సీరియస్గా లేరేమో అనిపిస్తుంది. ఎవరు? ప్రభుత్వం. ఎందుకు సీరియస్గా లేరు అని నేను చెప్పాల్సి వస్తుంది అంటే ఇటువంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలిసే. ఒక చిన్న సంఘటన మీకు చెప్తే, పరీక్షల నిర్వహణ పట్ల ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉండాలో, ఉండేదో నేను మీకు చెప్తా. ఇంటర్మీడియట్ పరీక్షలు 1 గంటకు అయిపోయినాయి. సో 12 గంటలకు అయిపోయిన పరీక్షల్ని 1 గంటకు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి ఆన్సర్ బుక్స్. కానీ బై మిస్టేక్ ఒక పేపర్ దొరకలేదని ఏదో కారణం చేత 4 గంటలకు జీపీఓలు తెచ్చి రిపోర్ట్ చేశారు. డిపాజిట్ చేసే టైంకే టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఇంటర్మీడియట్ బోర్డు కంప్లైంట్ చేశారు. పలానా దగ్గర డిపాజిట్ కావాల్సిన పేపర్లు పలానా దగ్గరకు వచ్చాయి, 1 గంటకు కావాల్సిన పేపర్లు 4 గంటలకు వచ్చాయి, దీని వెనకాల ఏముంది అని. అంటే ఎందుకు చెప్తున్నా ఈ టాపిక్ అంటే అలర్ట్నెస్ ఆఫ్ ద పోలీస్. నేను 10th క్లాస్ బోర్డులో ఉన్నప్పుడు కూకట్పల్లి, వనస్థలపురం జంక్షన్సు ఇట్లా పబ్లిక్ బాగా ఎక్కువగా ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టి ప్రశ్నపత్రాలు లీక్ అయినాయనో ఇంకోటనో సినిమా టాకీస్ దగ్గర అక్కడక్కడ అంతకుముందు చాలా రూమర్స్ వచ్చేటి, పేపర్ లీక్ కాకుండా రూమర్స్ వచ్చేటి. అటువంటి యంత్రాంగం ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా కూడా రాజకీయపరమైనటువంటి అంశాలపైన దృష్టి కేంద్రీకరించడం తప్ప పబ్లిక్ సర్వీస్ కాదు. మంచిందండి, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇలా లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిందించడం, ఓకే ప్రభుత్వం కారణం లేకపోతే అంత అలర్ట్గా ఉండాల్సిన వాళ్ళు లేరు అంటే, ఇలా లీకేజ్ జరిగితే మసకబారేది ఎవరి ప్రతిష్ట? ప్రభుత్వాందే కదా. అలాంటిది ఒక లెక్చరు ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడితే కనుక, లేకపోతే ఎవరైతే భద్రపరచాలో లేకపోతే దానికి ఆన్సర్ జవాబుదారీ అకౌంటబిలిటీ ఎవరైతే తీసుకోవాలో వాళ్ళే ప్రశ్నపత్రం స్టూడెంట్స్కి ఇచ్చిన 7 నిమిషాల్లో వాట్సాప్లో ఫోటోలు తీసి పంపిస్తుంటే ఇది ప్రభుత్వానికి, అఫ్కోర్స్ మీరు అన్న దాంట్లో పాయింట్ లేదని నా ఉద్దేశం కాదు, బట్ ఆర్ వి షూటింగ్ ద ప్రాబ్లం రైట్, మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తున్నావా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా, లేదంటే ప్రభుత్వాన్నే బూచిగా చూపిస్తున్నావా? ఇక్కడ నేనేమంటున్నా, ఇక్కడ ఒకటే ఒకటే అండి,
ఒకటి రెస్పాన్సిబిలిటీ, రెండోది మోరల్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఉదాహరణకు నిన్న ఒక టీచర్ ఉన్నాడు, ఈజ్ కల్ప్రిట్, ఎస్ నేరం చేసింది ఆయన, కానీ ఆ నేరం వల్ల ఉత్పన్నమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎవరు బాధ్యత? ప్రభుత్వం బాధ్యత ఒకటి. రెండవది సూపర్వైజరీ ల్యాబ్స్, ఆయన చేసింది ల్యాబ్స్. సూపర్వైజరీ ల్యాబ్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఆ టీచర్ యొక్క గుణగుణాలు ఏంటి, ఆయన యొక్క గత చరిత్ర ఏంది, ఆయన పైన పోక్స్ చట్టం ఉంది అంటే ఏదో సమ్ కేసు ఉంది, తర్వాత ఇంతకు ముందు కూడా ఇటువంటి చరిత్ర ఉంది, అటువంటి వ్యక్తిని ఆ యొక్క సెంటర్లో మళ్ళీ ఎట్లా నియమించారు నంబర్ వన్, ఫోన్ ఎట్లా ఆలో చేసారు నంబర్ టూ, సో ఫోన్లో ఆయన ఫోటో తీసి బయటికి పంపుతుంటే ఎవరు ఎందుకు పట్టించుకోలేదు ఒకటి. 9:30 పేపర్ కనుక బయటికి వస్తే నువ్వు 11:30 అంటే హాఫ్ అన్ అవర్ ముందు ఎప్పుడు బయటకు వచ్చినా పేపర్ లీక్ అయినట్టే లెక్క. రైట్, అంటే పేపర్ లీక్ డెఫినేషన్ ఏంటంటే పరీక్షా సమయానికి ముందు ఎప్పుడు బయటకు వచ్చినా బయటకు హాఫ్ అన్ అవర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికి మొత్తం పేపర్ రాసి ముందు వెళ్ళిపోతాను అంటే హాఫ్ అన్ అవర్ టైం ఉంటేనే నన్ను బయటికి పంపిస్తారు. సో ఇది ఒకటి. కాబట్టి అల్టిమేట్గా ఏమైందంటే ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 10th class వరకు, 3 సంవత్సరాల కింద ఎంసెట్ నుంచి 2 సంవత్సరాల కింద ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వము సీరియస్గా ఉంది పరీక్షల పట్ల అనేటటువంటిది ఎక్కడ కూడా లేదు. రైట్, సో వ్యవస్థాగతంగా జరుగుతున్న తప్పులు ఎత్తి చూపిస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు. ఖచ్చితంగా సూపర్వైజరీ సరిగా లేదు అంటే కనుక దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే అనేది ఆయన చెప్తున్న మాట. ఎందుకంటే బందెప్ప అనే అతను ఇంతకు ముందు కూడా అతని మీద కేసు ఉంది. సో అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇలాంటి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఎలా ఉంచుతారు నంబర్ వన్, నెంబర్ టూ అతనికి ఫోన్ ఎలా వచ్చింది, ఫోన్ ఎలా అలౌ చేశారు, అలాంటిది వాట్సాప్లో అతను పంపిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు లేరా, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్న అవుతున్నాయి. వెంకట్ గారు ఉన్నారు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్, రైట్ సార్. సో పిల్లలు నిజంగా 10th class ఎగ్జామ్స్ అంటే ఏ విధమైన ప్రెషర్లో వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అంతా తెలిసి అదొక ఎత్తు అయితే పేరెంట్స్కి ఇలాంటి లీక్. సో ఇప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం ఉంది, మీరేం చెప్తారు? తప్పు ఎవరిది, శిక్ష ఎవరిది అంటే తప్పు అధికారులది, శిక్ష మాత్రం తల్లిదండ్రులకి పిల్లలకి మాత్రమే. అంత ప్రిపేర్ అయ్యి అంత మానసికంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ ఆ పేపర్ లీక్ అయింది అంటే ఒక ఒక సందిగ్ధంలో ఉంటారు, ఈ పేపర్ మళ్ళీ కండక్ట్ చేస్తారా, క్యాన్సిల్ చేస్తారా, మళ్ళీ దీనికి మేము ప్రిపేర్ అవ్వాలా అంటే ఆల్మోస్ట్ 10th class అంటే 1 year బిఫోర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏప్రిల్ నుంచి అందరిని తీసుకుపోయి స్కూల్ స్టార్ట్ చేసి క్లాసులు స్టార్ట్ చేసి 10th ఇంపార్టెంట్ అనే చెప్పే పరిస్థితిలో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఇంత దుర్మార్గమైన సంఘటన జరిగితే సరే, ఛాలెంజింగ్, నిన్న జరిగింది, నిన్న జరిగితే ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి అది ఉట్టికి వచ్చింది వాట్సాప్లో, దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, దానికి చర్యలు తీసుకుంటామన్నారు. మళ్ళీ నిన్న ఇవాళ 8:30 అంటే హాఫ్ అన్ అవర్, 8:30 రిలీజ్ చేయాలి పేపర్, లీక్ అయింది వరంగల్లో, ఇంకో దగ్గర ఆన్సర్ బండిల్ మాయమైంది. అంటే సార్ అన్నట్టు ఎక్కడ కూడా నిబద్ధత లేని నిర్వహణ ఎంతవరకు సమంజసం? ప్లస్ ఇంకోటి, ఒక్క అధికారిని బందెప్ప అనే ఒక అధికారినో లేకపోతే పలానా అధికారినో సస్పెండ్ చేస్తారు నలుగురు, మీ ఎందుకు డిఓ కూడా బాధ్యత రాలే కదా, ఆ జిల్లాకు సంబంధించినంత వరకు ఎగ్జామ్స్ జరపాల్సిన బాధ్యత ఆ డిఓ మీద ఉంది కదా, సో అందరూ బాధ్యులే. ఇంకోటి, ఇన్విజిలేటర్కి ఎందుకు మొబైల్ అలౌ చేస్తారండి? ఇప్పుడు ఎవరు, నేను ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్ మొబైల్ ఈజ్ నాట్ అలౌడ్, ఇట్ షుడ్ బి అప్లికబుల్ టు ది ఇన్విజిలేటర్ ఆల్సో. మీరు తిరుమల తిరుపతి హుండీలో డబ్బులు లెక్క పెడితేనే ప్రతి వ్యక్తిని అంత క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తారు, రెవెన్యూ ఇన్వాల్వ్, మరి ఇంతమంది జీవితాలు ఇన్వాల్వ్ అని మీరు ఎంత పెద్ద చేయాలి? మేము వీ రిమెంబర్ 95 టెన్త్ లీకేజ్ అయింది, 94 ఒకసారి లీకేజ్ అయింది, ఆల్మోస్ట్ 1 paper లీక్ అయింది. ఆ ఒక్క ఎగ్జామ్ మళ్ళీ 45 days తర్వాత రాసినాం మేము, అంటే ఆ 45 days నిర్బంధమే మాకు, ఈ ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి, నువ్వు డైలీ వన్ అనే చదువుకోవాలి. ఇప్పుడు పిల్లలు అదే పరిస్థితి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయ్యే పిల్లలు, ఇది చాలా విజావిజ్ ఎఫెక్టే ఉంటుంది కదా, ఎందుకు చిత్తశుద్ధి లేదు? నిన్న పెట్టిన ప్రెస్ మీట్ మళ్ళీ ఇవాళ ఇంకో ప్రెస్ మీట్ వస్తుంది, ఏం కాదు మళ్ళీ అధికారుల మీద చర్యలు తీసుకుంటేనే సరిపోద్దా? మరి నిన్న తీసుకురు కదా, నలుగురిని సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ ఇవాళ ఎందుకు ఆ సంఘటన పునరావృతమైంది? ఎగ్జాక్ట్లీ నా పాయింట్ అదే. ఇప్పుడు ఒక తప్పు జరిగింది, ఒక చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, కానీ నిజంగా ఈ ప్రాబ్లమ్ని ఈ రకంగా షూట్ చేయడం కరెక్టేనా? ఎస్ అఫ్ కోర్స్, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాలి, కానీ ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ, మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టు ఆ పొజిషన్లో ఉండి ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు మన చేతుల్లో ఉన్నాయి, ఇలాంటి తప్పుకు పాల్పడితే ఎంతమంది దీనివల్ల నష్టపోతారు అనే ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఆ థింకింగ్ లేదు అంటే కనుక దానికి ఎవరు బాధ్యులు సార్? నేనేమంటున్నాను సార్, మళ్ళీ ఒకసారి నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో పరీక్షలు కూడా అట్లా ఉంటాయి,
క్యాలెండర్ ఎట్లా మారుతుందో అది అట్లా మారిపోతుంది అనేటటువంటి ఒక యాటిట్యూడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ది ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మేము ఇద్దరిని నమ్మినాము, ఆ ఇద్దరు మా గొంతు కోసిండ్రు అని అన్నాను. నేనేమంటున్నా అక్కడి వరకే నువ్వు ఆగిపోయినావు, కానీ 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క గొంతు కోయబడ్డది కదా, ఆ 30 లక్షల మంది విద్యార్థుల యొక్క గొంతు కోత తర్వాత ఇంకోటి బహుశా మీ టీవీలలో కూడా చూపించారు. చిన్న మామూలుగా స్టవ్ వెలిగించుకునేటట్టుగా స్టవ్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ అన్నం వండుకొని తర్వాత పచ్చడి వేసుకొని తిని లేకపోతే ఒక కర్రీ పాయింట్కి పోయి కర్రీ తెచ్చుకొని తిని ఎంత నరకం అనుభవించి దాదాపు తపస్సు చేసి 3 లక్షల మంది ఈరోజు పరీక్ష రాస్తే, ఆ పరీక్ష రద్దయిందంటే దాని యొక్క ఎఫెక్ట్ గురించి, అంటే నేను వాట్ ఐ మీన్ టు సే, అంటే నేను ఈరోజు ప్రజలకు కానీ మీకు కానీ స్పష్టంగా చెప్పదలుచుకున్నది, జరిగిన సంఘటన ఇప్పుడు ఆయనను ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక టీచర్ మీద మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, ఆయనకి ఏదో డి ఆప్తము ఇదంతా ఆప్తము, అది ఎంత భయానకంగా ఉండాలంటే మళ్ళీ జీవితంలో ఇటువంటి తప్పు ఎవడు చేయకూడదు అనేటట్టుగా ఉండాలి. నంబర్ వన్, అది ప్రభుత్వం దగ్గర లేదు. ఈరోజు అయిపోయిందంటే రేపు దాని గురించి ఎవడు మాట్లాడాడు, ఒకటి. రెండవది, ప్రభుత్వానికి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క పరీక్షల ద్వారా, నేను నిన్ననే ఒక మీడియాలో చెప్పిన, విద్యార్థుల యొక్క బెంట్ ఆఫ్ మైండ్ ఏముంటుందంటే, అరే 9:37 పేపర్ బయటకు వచ్చిందట, మనము 9:35 లోపలికి వెళ్ళాలి, ఇంకొక 5 నిమిషాలు లేట్ వెళ్ళి ఉంటే మనకు కూడా క్వశ్చన్ పేపర్ బయటనే తెలిసేది, సో దట్ వీ కెన్ ఏబుల్ టు గో ఇన్ సైడ్. ఈ మెంటాలిటీ రాత్రి వారు చదవడిగా, రాత్రి వాని యొక్క మైండ్లో ఏం కూర్చుంటుంది అంటే, అరే రేపు 9:37 వరకు బయట ఉంటే ఎట్లా, లేకపోతే దీనికి సంబంధించి ఎట్లా, ఇంత కష్టపడడం ఎందుకు, డాడీ 9:37 వస్తాడ ఏమన్నా మనకేం చేయ, ఇగో ఇటువంటి యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క పిల్లల యొక్క ఇన్కన్వీనియన్స్ ఏదైతే ఉంటుందో, ఉదాహరణకు మనం చర్చించుకున్నాం ఎంసెట్ 1 రాశారు, 2 రాశారు, 3 రాశారు, 3 పరీక్షలు ఒకే ఎంట్రన్స్ కోసం 3 పరీక్షలు రాసిన యొక్క విద్యార్థి తల్లిదండ్రుల యొక్క మనోవేదన ఏదైతే ఉందో, ఆ టెన్షన్ ఏదైతే ఉందో, ద గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. జరిగి ఈ పేపర్ లీక్ కావడానికి ఎవడో ఒక XYZ కారణం, కానీ పేపర్ లీక్ జరిగిన తర్వాత ఆ జరిగేటటువంటి ఇన్కన్వీనియన్స్ ఏదైతే ఉందో, విద్యార్థుల యొక్క మానసికమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. అందుకే కొంతమంది పేపర్ లీక్ అయితే రాజీనామా చేసేవాళ్ళు మంత్రులు. కానీ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు సార్ మీరు? ఖచ్చితంగా మీరు చెప్తున్నారు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నైతిక బాధ్యత మనం చూసాం. ఏమంటున్నాంటే, నైతిక బాధ్యత అనేది గాలికొదిలి పెట్టండి, కానీ పరీక్షలు అంటే అదేదో ఎవడో ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ జరుపుతాడు, కలెక్టర్కి సంబంధం, డిఓకి సంబంధం, మనకేం సంబంధం లేదు, రిజల్ట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయడమే మన బాధ్యత అనేటటువంటి ఈ అధికారుల యొక్క లేదా మంత్రుల యొక్క ఈ యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో, దాంట్లో ఎంత తక్కువ కలుగజేసుకుంటే అంత మంచిది అనేటటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఇగో ఇది కొంప ముంచుతుంది. రైట్ వెంకట్ గారు, సో చెప్పండి, అంటే నిజంగా యూనో తప్పు చేస్తున్న అధికారులకి కఠినమైన శిక్షలు ఉంటే కనుక ఇలాంటివి ఎవరిని చేయడానికి భయపడాలి అనే రీతిలో శిక్ష ఉండాలి అనుకుంటున్నప్పుడు, వరుసగా జరుగుతున్న వీటిని అసలు ఏ రకంగా చూడాలంటే, ఎక్కడ తప్పిదం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నిన్న ఒక పరీక్ష జరిగింది, ఆ పరీక్ష పేపర్ బయటకు వచ్చింది, ఆన్సర్ షీట్స్ ఆటోలో నుంచి కింద పడిపోయినాయి, దానికి పోస్ట్ మాస్టర్ని బాధ్యులు చేయాలని చెప్తున్నారు. ఈరోజు చూస్తే హిందీ పేపర్ బయటకు వచ్చింది. అంటే దీనివంతా వెనక ఎవరంటే, ఒక స్ట్రక్చర్డ్గా జరుగుతుందా లేకపోతే అలసత్వం ఆ మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టుగా? బేసికలీ వాట్ వీసీ ఇట్ ఇస్ అ స్ట్రక్చర్డ్ ఆపరేషన్. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఈ టీపీఎస్సి లీక్ నుంచి పక్క జరుపునీకి జరిగిందన్న ఆశ్చర్యం లేదు. ఒక లెక్చరర్, ఒక టీచర్ స్థాయి వ్యక్తి, పిల్లలకు బుద్ధి పాఠాలు చెప్పే వ్యక్తి, మీరు పేపర్ లీక్ చేసినట్టే ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఉన్నాం. రెండోది, ఖచ్చితంగా బాధ్యత, ఒకప్పుడు ఒక రైల్వే సంఘటన, ఎక్కడో రైల్వే యాక్సిడెంట్, ఎక్కడో మోహన్నర్లో అయితే అక్కడ సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేసిన బాధ్యత వహిస్తూ, ఆ రాజకీయం ఇప్పుడు లేదు, అది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. కానీ ఒకటండి, దీని వెనుక ఎంతమంది పిల్లలకి ఇప్పుడు ఒక లాంటి మనోవేదన గురవుతారు తల్లిదండ్రులు. 10th ఎగ్జామ్ అంటే మీరు నమ్మండి నమ్మకండి, మదర్ ఫాదర్ ఇద్దరు పోయి వాటికి ప్యాడ్ ఇచ్చి పెన్ ఇచ్చి గేట్ దగ్గర ఆల్ ది బెస్ట్ అని చెప్పి బయటకు వస్తారు. అంటే ఇంత పవిత్రంగా మేము 10th వాడు పాస్ అయితే కెరియర్ మొదలైద్ది అని అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మాకు మానసిక క్షోభకి ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు ఎంతమంది మీద అధికారులు మీ చర్య తీసుకుంటే, మీరు డే 1 చర్య తీసుకున్న డే 2 ఎందుకు రిపీట్ అయింది?
ఈ లోపం డే మళ్ళీ మండే రిపీట్ కాదని గ్యారంటీ ఏమని ఇస్తారా అంటే ఎక్కడ కూడా పరీక్ష నిర్వహణ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఎక్కడ చిత్తశుద్ధి లేదు, మీకు ఎంతసేపటికి రాజకీయాలు కావాలి. ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ చూసినా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి కదా, అసలు అసలు దీని మీద కోర్టుకు ఎందుకు వెళ్ళారు? రాజకీయ పార్టీలు రాజకీయ ఉదాతంపు స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప మేము ఈ రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు ఇచ్చినాం, మీ రాష్ట్రానికి ఎన్ని తీసుకొచ్చినాం, మీ రాష్ట్రాన్ని మేము రూఫ్ టాప్ చేపిస్తున్నాం, నువ్వు రూఫ్ టాప్ గోల్డెన్ టాప్ మాకు చేయాల్సిన అవసరం లేదు. పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఫ్యూచర్ ఉందో దాన్ని మీరు కరెక్ట్ నిర్వహించకపోతే రేపు వచ్చే జనరేషన్స్ ఎలా వస్తాయి? మీకు ఆల్రెడీ కరోనా నుంచి మనం బయటకు వచ్చిన వాళ్ళం, ఒక జనరేషన్ ఆల్రెడీ పాపం బేసిక్స్ నుంచి దూరం పోయింది, ఏదో పాస్ అవ్వకుండా వచ్చారు. ఇప్పుడు ఇది ఇట్స్ అ ప్రాసెస్ వేర్ యూనో ది నెక్స్ట్ బ్యాచ్ విచ్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ 10th to 10th వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. సో మనం వాళ్ళని వీరని ఒకటే దాటి మీద కట్టేసినాం కదా. ఈ పేపర్ మళ్ళీ నిన్న ఏమిచ్చింది, స్టేట్మెంట్ ఏమిచ్చింది, అసలు పేపర్ రీకండక్ట్ చేయాల్సిన అవసరం లేదు, 9:30 చక్కర్లు కొట్టింది వాట్సాప్లో, అయిపోయిందా బాధ్యత? అయిపోయిందా? మరి నన్ను నేను 2 hours 3 hours ఎగ్జామ్లో నేను 2 hours రాసి నేను బయటకు వస్తాను, నన్ను రాణిస్తావా? రానియో కదా. మరి నువ్వెందుకు బాధ్యత తీసుకోవు? ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసినా ప్రెస్ మీట్ పెట్టేసినా నేను అనేసినా మా బాధ్యత కాదు. నేను గడిచిన 3 సంవత్సరాల నుంచి విద్యాశాఖ పడుకుందండి, ఆ బిల్డింగ్లు ఎంత పాత ఉన్నాయో వాళ్ళ వర్కింగ్స్లో అంతే పాత ఉంది. రైట్, కృష్ణారెడ్డి గారు స్పందిస్తున్నారు, పేరెంట్ అని చెప్తున్నారు, మహబూబ్ నగర్ నుంచి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు, మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. సరే, ఎలా చూస్తున్నారు? నిన్న ఒక పేపర్ లీక్ అయింది, సో అది తప్పిదం జరిగింది, ఇంకోసారి జరగదు, ఇవాళ నుంచి చాలా పటిష్టంగా నిర్వహిస్తాం ఎగ్జామ్స్ అన్నది, ఈ రోజు హిందీ పేపర్ కూడా లీక్ అయిన పరిస్థితి, ఏ విధంగా చూస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది రాజకీయమా లేకపోతే పేపర్ లీకేజ్ అనేది చిన్న విషయం కాదు సార్, ఇది ఒక విద్యాశాఖ యొక్క సీక్రెట్, ఒక విద్యా విధానం, ఇది పిల్లల భవిష్యత్తు, పిల్లలకు వాళ్ళ యొక్క టాలెంట్ ఒక రూపకం. ఇది సంవత్సరం పాటు కష్టపడి వాళ్ళ జీతానికి లెక్చరర్ జీతానికి వాళ్ళకు 8 lakh crore పెట్టుబడి పెడితే ఒక గంటలో 1 second పేపర్ బయటకొచ్చి ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీస్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఈయన చాలా మంది గొప్ప మేళాలు చెప్తారు టీవీల ముందర కూర్చొని, మేళాలు మేము మేళాలు అంటారు, విద్యాశాఖ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీనికి బాధ్యత వహించాలి ఎవరు? తప్పకుండా డిఎస్పీ చేస్తారు, ఇంకొక విద్యాశాఖ తప్పకుండా వాళ్ళు దీనికి ప్రతి పిల్లవానికి ఏదో ఒకటి చేయాలి. ఏది పిల్లనాడ పరిశ్రమ, సంవత్సరం పాటు కష్టపడి సీజులు కట్టి హాస్టల్లో పట్టు ఉంచి తిండి పెట్టి తిని పెట్టి పిల్లలకు తల్లిదండ్రులు దూరం పెంచుకుని అరగంటలో పేపర్ లీకేజ్ అంటే ఒక రాజకీయ రాజ యొక్క స్వభావాన్ని కూడా రీకేజ్ చేయడానికి గ్యారంటీ కాదు. రాజకీయం అని మీకు ఎందుకు అనిపిస్తుంది, ఏంటి మీ పాయింట్ ఇక్కడ? ప్రభుత్వం అంటే సార్ సీక్రెట్ వ్యవస్థ, అట్లాంటి సీక్రెట్ వ్యవస్థ కూడా బయటకు వెళ్తారు. రేపు పాకిస్తాన్ మన దేశ సమాచారం పంపుతుంది అరగంటలను, చైనా వారికి అమ్ముకుంటాం మన దేశ సమాచారాన్ని, దేశంలో ఉరి తీయాలని అడిగి వస్తున్న రైట్. ఓకే స్నేహ్, స్పందించినందుకు. శ్రీకాంత్ కుమార్ వికారాబాద్ నుంచి కూడా మాట్లాడుతున్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నిన్ననే ఒక పేపర్ లీక్ అయింది. అవును, తాండూరులోనే. తాండూరులోనే, మా జిల్లాలోనే. అవును, వికారాబాద్ జిల్లాలోనే. అయితే నిన్న పేపర్ లీక్ అయింది, ప్రభుత్వము నిన్ననే ఒక పేపర్ లీక్ అయింది చెప్పి పకడ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవాలి కదండి. అటువంటి ఏమి లేకుండా ఈ ప్రభుత్వానికి విద్య పైన ఎటువంటి బాధ్యత లేకుండా పోయింది. నిర్విరామంగా ఈ ప్రభుత్వము విద్య పైన నిర్విరామంగా వ్యవహరిస్తున్న శైలి, ఈ ప్రభుత్వ శైలి తిరిగితే సిగ్గుపడాలి, బాధపడాలి తల్లిదండ్రులు. కరోనాలా వచ్చి 2-3 బ్యాచ్లు బేసిక్ లేకుండా వాళ్ళని ఉచితలు పాస్ చేసి పంపించేశారు. కాకపోతే ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయ్యి సంవత్సర కాలం పాటు ప్రిపేర్ అయ్యి కష్టపడ్డ స్టూడెంట్స్ ఇట్లా లీకేజ్ అవుతా ఉంటే వాళ్ళ ఏం కావాలి, వాళ్ళ మనోవేదన ఏం కావాలి? ఇంతకు ముందు ఇంటర్మీడియట్ పేపర్ ఇవ్వడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ ప్రాణాలు బలిగొన్నారు. ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోతుంది. విద్య వల్ల విద్య పైన అసలు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమేరి, ఈ ప్రభుత్వానికి కేవలం రాబడులు ఎక్కడైతే ఉంటాయో అవుటి పైన మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు. కాకపోతే విద్య పైన ఈ ప్రభుత్వం ఎప్పుడు ఫోకస్ చేయాలి, ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి నెక్స్ట్ ఇంకా జరిగే పరీక్షలు కూడా పగడ్బందిగా
చర్యలు తీసుకోవాలి, లేకపోతే విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతా ఉంటుంది. రైట్ అండి, ఓకే వెంకట్ గారు. సో ఆందోళన చేసే పరిస్థితులు వస్తాయంటున్నారు, అది అలా జరిగితే గానీ మొత్తం వ్యవస్థ అంతా కూడా బాగుపడదు అనుకోవచ్చా, ఏం చెప్తారు? 100% ఇంకా ఆందోళన తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇంకో పేపర్ లీక్ అయిందంటే అయిపోయి ఎంత ఈ సంవత్సరం మళ్ళీ ఇంకో నెల రోజులు పిల్లలకు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న జరిగిన లీకేజ్ ని చాలా ఈజీగా తీసుకుని మళ్ళీ వెంటనే ఈ రోజు కూడా లీక్ అయింది. నిన్న మీరు ప్రెస్ పరీక్షల్ని రద్దు చేస్తారా లేదంటే కంటిన్యూ చేస్తారా? ప్రెస్ నోట్ మీరు చూడండి, చాలా క్యాజువల్ ఉంది, వెరీ క్యాజువల్. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఇదంతా సీరియస్ గా తీసుకోకండి. టీకప్ లో తుఫాన్ లాంటిది 9:30 తర్వాత వచ్చింది కాబట్టి దాన్ని పెద్ద సీరియస్ గా మేము తీసుకోవట్లేదు. సీరియస్ గా తీసుకోకపోవడం ఏంటండి, మీ జాబ్ ఏంది, మీరు ఏం పని చేస్తారు, మీరు మీకు ఇచ్చిన ఉద్యోగం ఏంది, మీ డిఓలు ఏం పని చేస్తారు, అసలు ఏం కూడా నీకున్నారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు పరీక్షల నిర్వహణ మీదే కదా. లైట్ తీసు 9:30 ఎట్లా వస్తుందండి పేపర్ వాట్సాప్ లో, ఈ రోజు 8:30 ఎందుకు వస్తుందండి? అంటే మీరు ఇక్కడ సమగ్రంగా చేయట్లేదు, లైట్ తీసుకోరు, క్యాజువల్ యాటిట్యూడ్. ఇది నా జాబ్ కాదు, పనిష్మెంట్ పోస్టింగ్. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఐఏఎస్ని ఇస్తే డైరెక్టర్ అది ఒక పనిష్మెంట్ పోస్టింగ్ అది. అట్లా అయిపోయింది, అదే కదా వేరే ఆప్షన్. మీరు నిజంగా సీరియస్నెస్ ఉంటే భయపడాలి స్కూల్లో, ఎంప్లాయీస్ భయపడాలి. అంటే ఒక ఈ పరీక్ష నిర్వహించాలని మరి తప్పు జరిగితే మమ్మల్ని సస్పెండ్ చేయండి అండి, టర్మినేట్ చేసేయండి, ఏ బెనిఫిట్స్ లేకుండా. ఎంతమంది ఉన్నదమ్మండి, ఇంక్లూడింగ్ డిఎం, టర్మినేట్ చేయండి. ఎటువంటి బెనిఫిట్స్ ఇయ్యారు, కేసు మీరు కోర్టులో కొట్లాడుకోవచ్చు, కానీ మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే. అంటే ఏ రోజు పేపర్ లీక్ అయిందో ఆ రోజు మీరు టర్మినేట్ చేయండి. ఒక్క బెనిఫిట్ ఇవ్వకండి, టీఏటీఎల్ తీస్తే ఏమవుతుందండి, కంప్లీట్గా ఉద్యోగం గుంజుకోండి. మీరు ఉద్యోగం ప్రిపేర్ అయినప్పుడు మీకు ఎట్లాంటి సంఘటన జరిగితే గవర్నమెంట్ ఉద్యోగం ఊగనే తీయరు కదా. వెంకట సాయి నువ్వు రాని చెప్పి నన్ను పిలిచి రిక్రూట్ చేసుకోరుగా, డిఎస్సి నిర్వహించే కదా నువ్వు ఉద్యోగం చేస్తున్నది. మరి నువ్వు ఉద్యోగం చేస్తున్న అదే పేపర్ లీక్ అయితే నువ్వు ఎంత మానసిక క్షోభకు గురవుతావు? అంత సెన్స్ లేకుండా తయారయ్యారా సార్? ఇంత అంటే ఎంత లైట్ తీసుకొని వచ్చిన ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అంత సీరియస్ తీసుకోవాల్సింది. ఇంతకుముందు మీరు చెప్పారు డెఫినేషన్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ పేపర్ అంటే ఏంది అంటే పరీక్ష జరుగుతున్నంత సేపు ఆ సమయంలో బయటికి అరగంట ముందు పేపర్ బయటికి లీక్ అయినా దాన్ని లీకేజ్ అంటారు పక్క. ఇప్పుడు లీకేజ్కి ఇంకొక కైన్కు అదర్ సైడ్ కూడా చెప్తున్నా, 10th క్లాస్లో పరీక్షా పత్రం యొక్క డిజైన్ అనేటటువంటిది స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండాలనే ఉద్దేశంతో కానీ ఇంకొక ఉద్దేశంతో కానీ 1 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైపు, తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. ఇది ఏ స్టూడెంట్ ఫ్రెండ్లీతో పాటు మాల్ ప్రాక్టీస్ ఫ్రెండ్లీ కూడా. అంటే మాల్ ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. అంటే ఆ పేపర్ బయటికి వస్తే దాని మీద మనం రాసి లోపలికి పంపించేస్తే పిల్లవానికి 100కు 100 మార్కులు వస్తాయి ఒకటి. రెండవది అల్టిమేట్గా ఈ 10x10ల ఫోబియా ఈ లీకేజీకి ప్రధాన కారణం. నేను ర్యాంక్ నెంబర్ 1 1 1 మీకు స్పష్టంగా చెప్తున్నానండి, వీడేదో ఆకతాయిగా చేసిన పని కాదు. చూద్దాం వాట్సాప్లో 4 పంపుదాం అనేటటువంటి ఆకతాయి పని కాదు, మెంటలీ రిటార్టెడ్ అంతకంటే కాదు. నేనేమంటున్నా ఈ పేపర్ లీకేజీ అనేటటువంటిది రాష్ట్రం నలుమూలల పోవడానికి కొన్ని సెకండ్లు పడుతుంది. ఈరోజు రేపు టీచర్ల గ్రూపులు, తర్వాత స్టూడెంట్ గ్రూప్స్, మీడియా గ్రూప్స్, టెక్నాలజీ యుగం కదా. కాబట్టి 8-15 నిమిషాల ముందు నువ్వు పేపర్ ఓపెన్ చేసిన తర్వాత, పేపర్ ఓపెన్ చేసిన సెకండ్కే నువ్వు కనుక స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేస్తే 5 నిమిషాలు లేటుగా విద్యార్థి లోపలికి పోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ పేపర్ లీకేజ్ అనేటటువంటిది ఒకటి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అనేది విజిలెంట్గా లేదు, పోలీసు వ్యవస్థ నిద్రపోతున్నది. ఇప్పుడే వచ్చిన లంబడి తండలో పంపకాల సందర్భంగా కుతుకెల వరకు తాగి కొట్టుకొని 100కు ఫోన్ చేసి మాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపరు లీక్ సందర్భంగా వచ్చిన డబ్బులు పంచుకోవడంలో తగాదా వచ్చింది, కొంచెం తెంపు రండి అంటే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియలేదు. ఇది ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అంటే నేను హరీష్రావు మాట్లాడుతూ ప్రభుత్వమే దీనికి అనుమానం వచ్చి బయటపెట్టింది, దాన్ని ప్రభుత్వాన్ని శంకిస్తున్నారని కూడా మాట్లాడారు. నేనేమంటున్నా ప్రభుత్వాన్ని తెలిసింది కదా, ప్రభుత్వము ఎప్పుడు ఎలా గుర్తించిందో చెప్పమని చూద్దాం. ఇప్పుడే మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే వరంగల్లో హిందీ పేపర్ లీక్ అయినట్టు ధృవీకరించారు అధికారులు. పేపర్ బయటికి రావడంపై సిపిని కలిసి ఫిర్యాదు చేశారు విద్యాధికారులు. పేపర్ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో మాత్రం స్పష్టత లేదని అంటున్నారు వాళ్ళు. వరంగల్ డిఓ వాసంతి పంపించిన న్యూస్ ఇది. ఆవిడ ఒక్కసారి మాట్లాడింది విని మళ్ళీ మాట్లాడారు. వాసంతి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ రాసే పిల్లలకి లీక్ కాకుండా ఏ రకమైన ప్రికాషన్, ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి?
సిటీస్లో ఎట్లా కానీ ఎవరు బయట వ్యక్తులు కానీ లోపల అంటే బయట వ్యక్తులు ఎవరు రావడానికి వీల్లేదు. తర్వాత ఇన్విజిలేటర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఎవరు కూడా స్టాఫ్ సెల్ ఫోన్స్ యూజ్ చేయడానికి వీల్లేదు. అట్లా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అట్లానే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎవరు పెట్టారు, ఎందుకు ఇట్లా పెడుతున్నారు, ఏ జిల్లా నుంచి వచ్చింది అనేది ప్రాథమికంగా మాకేం సమాచారం ఆ విషయం మీద చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా మొబైల్ యాక్సెస్ సరే ఎట్లా ఉంటాయి అబ్దుల్ రసూల్ గారు? కొన్ని పరీక్షలు జరిగే క్రమం లోపల సెన్సిటివ్ సెంటర్స్ గుర్తించారు. అంటే బాగా మాల్ ప్రాక్టీస్ జరిగే సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వల్నరబుల్ సెంటర్స్, సో అక్కడ అడిషనల్గా అంటే ఏదైనా పోలింగ్ అండి, అంటే సంస్థాత్మక ప్రాంతాలు ఉండడానికి, అంటే ఎగ్జామ్స్ కూడా ఇలా అంటే హిస్టరీ ఉన్న ప్రాంతాలు ఐఎమ్ ద పర్సనల్ విట్నెస్ టు దాట్. అంటే మా జిల్లా లోపల అంటే నేను పనిచేసేటట్టు కర్నూలులో పనిచేసా, అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ పనిచేసా, అదేవిధంగా ఇంకా గుంటూరులో పనిచేసా, ఇటువంటి జిల్లా లోపల ఏంటంటే ఈ జిల్లాలో సమస్యాత్మకమైనటువంటి పరీక్షా కేంద్రాలు ఏమున్నాయి అనేటటువంటిది, అంటే నుటోరియస్ సెంటర్స్ అంటారు, ఇంకా తెలుగులో చెప్పాలంటే నుటోరియస్ సెంటర్స్. ఈ నుటోరియస్ సెంటర్స్ లోపల అడిషనల్గా ఫ్లయింగ్స్ కార్డు సిట్టింగ్స్ కార్డు పెట్టేది. ఇప్పుడు ఏమైపోయింది, వల్నరబుల్ సెంటర్స్ అనేటటువంటివి వీళ్ళు అనుకుంటున్నట్టుగా సిపి రంగనాథ్ ఇంటి పక్కల ఉన్న సెంటర్లో ఆమె చాలా అమాయకంగా సమాధానం చెప్తుంది. నేను ఏమంటున్నా, సిపి రంగనాథ్ ఇంటి పక్కన ఎవరు చేస్తారండి మీరు? ఒక్క సెకండ్, ఎక్కడ జరుగుతుంది అంటే ఎవరు కూడా సి కేటగిరీ సెంటర్స్ అని ఉంటాయి. సి కేటగిరీ సెంటర్స్ అంటే పోస్ట్ ఆఫీసు లేనటువంటిది, పోలీస్ స్టేషన్ లేనటువంటిది, సి కేటగిరీ సెంటర్ అంటే అక్కడికి పోవడానికే హాఫ్ అన్ అవర్ పడుతుంది. అసలు అటువంటి సెంటర్స్ అనేటటువంటివి, తర్వాత మూడో వ్యక్తికి తెలియనటువంటిది, వాట్సాప్ అనేది ఎక్కడ పనిచేస్తుందండి ఈరోజు? కాబట్టి అక్కడ నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇంత ఇంత ఘోరమైన విషయము అంటే, ఈరోజు నేను చెప్తున్నా కదా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు కొంత ఈ ఫోన్ల ట్యాపింగ్ కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం, క్రైమ్ కంట్రోల్కి ఇవన్నిటికీ కూడా. కానీ అటువంటిది ఇటువంటి పరీక్షల సందర్భంగా ఎవరు ఫోన్ చేశారంటే ఒక సిపిఐ చేతులు ఎత్తేస్తుండ్రు. ఇది బహుశా మా జిల్లాలో కాకపోవచ్చు, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అది తెలుసుకోవడానికి సమయం పడుతుంది ఖచ్చితంగా. ఆ దిశగా అయితే వాళ్ళకి హింట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని మనం ఆశిద్దాం. తిరుపతి రెడ్డి ఫోన్ చేస్తున్నారు, మహబూబ్ నగర్ నుంచి మాట్లాడదాం. తిరుపతి రెడ్డి గారు నమస్తే. హలో, యా లక్ష్మణ్ ఫ్రమ్ సంగారెడ్డి. లక్ష్మణ్ గారు యా కట్టేనట్టు చూస్తున్నాం. ఎస్ బేసిక్గా మీరు చూస్తే ఆమె చాలా అమాయకంగా, సార్ ఆమె చాలా అమాయకంగా మాట్లాడింది. ఎక్కడికి వెళ్ళి లీక్ అయిందో మాకు తెలియదు, మా జిల్లా మరి వరంగల్ అని ఎందుకు వచ్చింది, మీ ఏ జిల్లాలో నువ్వు పనిచేస్తున్నావు, ఎక్కడ లీక్ అయిందో నీకు తెలియకపోతే ఎట్లా వస్తుంది? అంటే ఎంత దుర్మార్గమైన కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామ్స్ చూడండి. అసలు పోలింగ్ మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఎగ్జామ్ సెంటర్స్ పోలింగ్ సెంటర్ అంటే అంతకన్నా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరంటే అన్వేషిస్తే కారణాలు విద్యా సంస్థలు కూడా ఉండొచ్చా? నేనేమంటున్నా, అనుమానితుల జాబితా చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే 10/10 మా స్కూల్లో 100 to 90 10/10 రావాలి, ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది. రెండోది, ఈ యొక్క కాంపిటీషన్ అనేటటువంటిది డే టు డే ఏమంటారు గొంతులు కోసుకునేటటువంటి పోటీ ఏర్పడ్డది, కట్ త్రోట్ కాంపిటీషన్. దాంతో ఈ యొక్క ప్రైవేటు కళాశాలలు ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, మా దగ్గర 2000 విద్యార్థులు చదివితే 10/10 ఈ విధమైనటువంటి కారణం చేతనే ఈ పేపర్లు బయటకు వస్తున్నాయి. రైట్, సో ప్రధాన కారణంగా కూడా ఖచ్చితంగా చెప్పాలి. సురేష్ వరంగల్ నుంచి కాల్ చేస్తారు, మాట్లాడదామండి వారితో మాట్లాడిన తర్వాత. సురేష్ గారు నమస్కారం సార్. చెప్పండి సార్. ఇది కేవలము ఇది మంచిగా ఉపడుతుంది సార్, కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే కొన్ని సంఘాలు సార్, ఉపాధ్యాయ సంఘాలు, ఆ సంఘాలు చేసినా ఇది అరాచకం సార్. నిన్న బందెప్ప లాంటి బాలకవులు చాలా మంది ఉన్నారు సార్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఉపాధ్యాయులు. అంటే కాదు, అంటే కాదు సురేష్ గారు, ఇప్పుడు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెయ్యాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ ఉద్యోగాన్ని కూడా త్యాగాలు చేస్తారా సార్? ఇది ఏం లేదు సార్, చెడు పేరు రావాలి ప్రభుత్వానికి, చెడు పేరు. ఇప్పుడు అక్కడ మాట్లాడే మనసునాడు గారు ఒకప్పుడు అనుకూలంగా ఉండే ప్రభుత్వానికి, ఇప్పుడు కొంచెం వ్యతిరేకం. ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు ఏంటంటే వీళ్ళదంతా ఈ ఏమంటారు సార్ దాన్ని కోమక వ్యాఘ్రాలు. కొంతమంది ఉన్నారు సార్ ఉపాధ్యాయులు, వాళ్ళకి కేవలం ఇదే పని,
ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలి. ఇప్పుడు ఏమైతుందంటే ప్రభుత్వ పాలనలో కొంచెం వ్యతిరేకత ఉన్నా కానీ అనుకూలం ఎక్కువ ఉన్నది. దీన్ని ఎట్లా వ్యతిరేక దీంట్లో ఎల్లో మీడియా అది ఫుల్ ఉంది సార్. ఎల్లో మీడియా సృష్టిస్తుంది చంద్రబాబు ఉన్న కాలం ఇంతే కాదు సురేష్ గారు. ఇప్పుడు ఇప్పుడు ఓకే రాజకీయాలు ఆపాదిస్తున్నారు ఆ కోణం కూడా ఉందని చెప్పేవాళ్ళు లేకపోలేదు నేను ఒప్పుకుంటాను, కానీ ప్రభుత్వం మీద ఎవరో సంబంధం లేని వాళ్ళు వాళ్ళ మీద అక్కసు తీర్చుకోవాలని వ్యతిరేకతతో పనిచేస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఉద్యోగం ఏమవుతుంది అనే ఆలోచన ఉండదా? లేదు సార్, ఒక జీవో తెచ్చారు, భార్యాభర్తలు ఒక దగ్గర పనిచేయాలని చెప్పి వీళ్ళు కొంతమంది ఉపాధ్యాయులు స్ట్రైక్ చేశారు. ఈ ఉపాధ్యాయులు కొన్ని కొన్ని సంఘాలు ఉన్నాయి, కాలుష్య సంఘాలు, వాళ్ళల్లో కొన్ని మంది వ్యక్తులు ప్రతిపక్ష నాయకుల కుముక్కై ఈ పని చేస్తాం సార్. రైట్. సో చాలా కోణాలు వస్తూ ఉన్నాయి, చాలా కోణాలు వస్తున్నాయి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులపైకి, అలాగే ప్రభుత్వంపై అక్కసుతో ప్రభుత్వానికి వ్యతిరేకతగా కూడా కొన్ని పనిచేసే శక్తులు ఇలాంటి పనులు చేస్తున్నాయి అనేది కూడా కాలర్స్ కొంతమంది చెప్తున్నారు. కానీ దీని బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఒకవైపు టీఎస్పీఎస్సీ విచారణ జరుగుతోంది, రెండు ఒక నిన్న ఒక తెలుగు పేపర్ లీక్ అయింది, అంతలోనే మళ్ళీ ఇవాళ హిందీ పేపర్ లీక్ అవుతుందంటే కనుక ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనేది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పాలి. వాట్సాప్లో 10 తరగతి ప్రశ్నపత్రాలు లీకేజ్ అయిన విషయం మనం మాట్లాడుతున్నాం. నిన్న ఒక పేపర్ అయింది, అది పొరపాటున జరిగింది, అది పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ అధికారులు చెప్పిన కొద్ది గంటల్లోనే ఇవాళ హిందీ ప్రశ్నపత్రం కూడా లీకేజ్ కావడాన్ని ఏ విధంగా చూడాలి, దీనిపై దీని గురించి దీనివల్ల లబ్ధి పొందేది ఎవరు అనేది ప్రధానంగా చూడాల్సిన అవసరం. కొద్దిగా విద్యా సంస్థలు అయితే వాటి పేరైతే వినిపిస్తోంది, ర్యాంకుల కోసం వెంపర్లాడి స్టూడెంట్స్ని ఆకర్షించే పనిలో భాగంగా వాళ్ళు చేసే ప్రయత్నంలో లీకేజ్ కూడా ఒక భాగం అయి ఉండొచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యం చూస్తున్నాం. మధుసూదన్ రెడ్డి గారు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జేసీ ప్రెసిడెంట్ ఉన్నారు, అలాగే వెంకట్ గారు హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మాట్లాడడానికి మనతో ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఎలాగంటే మోడస్ ఆపరేండి అంటే పరీక్ష ఇప్పుడు నిన్న చాలా కొంతమంది మాట్లాడారు, చాలా మంది ఏమనంటే పరీక్ష ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజ్ అయినంత మాత్రాన అభ్యర్థులందరూ లోపలే ఉన్నారు, పరీక్ష రాస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది సో దట్ అంత లైట్ తీసుకోవాలండి, ఎలాగ దీనివల్ల ఎవరు ఎవరు లబ్ధి పొందేది ఎలాగ అవుతుంది? నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. టెన్త్ బోర్డులో మీరు పడితే నేను ఏమంటున్నా అంటే పేపర్లో వచ్చేటటువంటి విషయాలు లేదా అపోజిషన్ మాట్లాడే విషయాలు లేదా బయట వ్యక్తులు మాట్లాడే విషయాలను ఆధారంగా చేసుకొని ఈ విషయాలను కనుక మనం అర్థం చేసుకున్నా ఈ విషయాలను డీల్ చేసినా అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు. నెంబర్ వన్, ఉదాహరణకు నేను మీకు చెప్తాను, ఐ డోంట్ వాంట్ టు సే ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నేమ్, నౌ ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ప్రీవియస్లీ దెర్ ఈజ్ ఎ ప్రాక్టీస్, 8 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది, 7:30కు మాకు పోలీస్ స్టేషన్లో పేపర్లు ఇస్తారు, 7:45 పేపర్లు ఓపెన్ చేస్తారు. ఒకవేళ మేము ఓపెన్ చేయాలనుకుంటే 7:35 కూడా ఓపెన్ చేసే ఆస్కారం ఉండేది. 7:30 తీసుకుంటారు కాబట్టి పోయేటప్పుడు కార్లో కూడా ఓపెన్ చేసి ఆన్లైన్లో పెట్టవచ్చు. దట్ ప్రాక్టీస్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్ ఫర్ 3-4 ఇయర్స్. తర్వాత దీనికి ఏంటి అంటే కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఒక కాలేజీ నుంచి ఇంకొక కాలేజీ సెంటర్కి బస్సులో వెళ్తారు, ఈ బస్సులో కూర్చుకుంటున్నటువంటి విద్యార్థులకు 5 నిమిషాల్లోనే ఆ పేపర్ వెళ్తుంది, వాళ్ళందరూ ఆ పేపర్ చూసుకునేది. వీ అబ్జర్వ్డ్ దట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ 8 to 8:30, ఇన్ బిట్వీన్ ఆఫ్ 8 to 8:15, 8:30 అట్లా. ఇవి చూసిన తర్వాత వీ కేమ్ టు అన్ అండర్స్టాండింగ్ దట్ నో బడీ షుడ్ బి పర్మిటెడ్ 1 hour 1 minute లేట్ అయినా నో క్వశ్చన్. రైట్, అప్పుడే వచ్చింది మినిట్ 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 అని. సరే, చాలామంది 1 నిమిషం ఆలస్యం అయితే పేరెంట్స్ చాలామంది ఇచ్చేసారు, కానీ ఐఎమ్ ద పర్సన్, ఐ నో దట్ వాట్ ఈస్ ది ఇంప్లికేషన్ ఆఫ్ దట్. నేను అందరు చాలామంది నువ్వు ఇట్లా విద్యార్థులకు అనుకూలంగా తర్వాత విద్యార్థుల యొక్క శ్రేయస్సు గురించి చాలా మాట్లాడుతుంటావు, ఇటువంటి విషయం లోపల ఇంత స్టబన్గా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే చూడండి ఇంటర్మీడియట్లు ఎందుకు జరగలేదు అది, బికాజ్ 1 minute అనేటటువంటిది అది. ఆ తర్వాత ఆ సెంటర్ ఎప్పుడైతే ఉందో మొత్తం గాలించిన తర్వాత దాదాపు ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్ని చేసిన తర్వాత 2 ఇయర్స్ లోపల దట్ టోటల్లీ ఎరాడికేటెడ్ మామూలుగా కాదు. సో కాబట్టి ఇక్కడ పరీక్షల మీద దృష్టి పెట్టేటటువంటి శక్తి అనేటటువంటిది, టైం అనేటటువంటిది
నేను ఆశ్చర్యపోతానండి మీరు. నేను 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాలు పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలను చాలా దగ్గరగా చూస్తున్నటువంటి కార్యకర్తగా చెప్తున్నాను. రైట్, నేను ఖచ్చితంగా చెప్తున్నారు. కిషోర్ గారు హైదరాబాద్ నుంచి స్పందిస్తున్నారు, మాట్లాడదాం సార్. వాళ్ళ వాళ్ళ టేక్ ఏంటో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కిషోర్ గారు చెప్పండి. యా, ఫోన్ కట్టేందుకు కూడా చూస్తున్నావు. కేశవరావు గారు చీరాల నుంచి మాట్లాడుతున్నారు. కేశవరావు గారు సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. పేపర్ లీక్ చేసినటువంటిది ఎగ్జామినేషన్ స్టార్ట్ కాకముందు జరిగితే ఒక విధానం అండి, స్టార్ట్ అయిన తర్వాత జరిగితే ఒక విధానం అండి. ఇందులో స్టార్ట్ అయిన తర్వాత జరిగింది అంటే లోపలికి వెళ్తున్నటువంటి స్టాఫ్ ఎవరు కూడా మొబైల్ తీసుకెళ్ళకూడదు. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తున్నప్పుడు మొబైల్స్ ఎవరు తీసుకెళ్ళకూడదు, స్టాఫ్ ఆర్ స్టూడెంట్స్ ఎవరు కూడా మొబైల్స్ కలిగి ఉండకూడదు. ఆ రూల్ ఎందుకు వైలేట్ అవుతున్నారు? ఫస్ట్ ఆ రూల్ వైలేట్ కాకూడదు. కాబట్టి అక్కడ గేట్ దగ్గరే చెక్ చేస్తూ లోపలికి పంపించినట్టయితే ఆ సెల్ ఫోన్స్ అక్కడే హ్యాండ్ ఓవర్ చేసుకొని పక్కన పెట్టే విధానం ఉన్నట్టయితే ఇది జరగదండి మొట్టమొదటిది. తర్వాత కొంతమంది క్రేజ్ గా నేను క్వశ్చన్ పేపర్ తీసి బయటికి పంపించాను అనే ఒక గొప్ప కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు ఏదో ఒక క్రేజ్ గా ఫీల్ అయిపోయి నేను పంపించాను. కొంతమంది ఏమో ఇప్పుడు 5 మినిట్స్ టైం ఇచ్చినందువల్ల కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ ని ఆపుకొని కొన్ని స్కూల్స్ వాళ్ళు వాళ్ళకి ఆ చివరి నిమిషంలో బ్రష్ చేయడానికి జస్ట్ ఒక్కరవా ఆ టఫ్ టాపిక్స్ కావాలంటే వాళ్ళని కొంచెం బ్రష్ చేయడానికి ఉపయోగపడే విధంగా వాడుకుంటారండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైనటువంటి నిబంధనలు రూపొందించాలండి. వీటన్నిటికంటే బెస్ట్ కోడింగ్ సిస్టమ్ పెట్టాలండి క్వశ్చన్ పేపర్ లో. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కోడింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఆ సిస్టమ్ కనుక పెట్టినట్టయితే ఒక 4 కోడ్స్ ఆర్ 6 కోడ్స్ అట్లా పెట్టుకున్నట్టయితే ఏబిసిడిఈఎఫ్ అలా పెట్టి సేమ్ క్వశ్చన్స్ అండి జంబుల్ చేస్తారు. అట్లా జంబుల్ చేసినప్పుడు ఆ స్టూడెంట్స్ కి ఒక స్టూడెంట్ కి ఒక క్వశ్చన్ పేపర్ వస్తే ఇంకో స్టూడెంట్ ఇంకో క్వశ్చన్ పేపర్ ఆ క్వశ్చన్స్ అవే ఉంటాయి కానీ ఆర్డర్ మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో లీక్ చేయడం చాలా కష్టం అవుతుంది. అయితే ఇది ప్రభుత్వానికి కొంచెం అదనపు ఖర్చు అవుతుంది. అయితే ఇలాంటి అప్రతిష్టాకరమైనటువంటి వీటికంటే కూడా ఆ ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి ప్రభుత్వానికి. సో కోడింగ్ సిస్టమ్ ఇంతకు ముందు మీరు కూడా మాట్లాడుతున్న ఇది నేను చూశాను. సో కోడింగ్ అది ఏమంటే ఇట్ షుడ్ నాట్ గో టు ఏ రాంగ్ మెసేజ్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంసెట్ ఇటువంటి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల లోపల మనం కోడింగ్ పెట్టాలి. అనేది ఏముండదు. ఫస్ట్ క్వశ్చన్ విల్ బి మై ఫస్ట్ క్వశ్చన్ విల్ బికమ్ ఏ 10th క్వశ్చన్ టు యూ. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. 20 సెట్స్ కూడా పెట్టచ్చు కానీ ఈ పరీక్షలో అట్లా పెట్టడానికి సాధ్యం కాదు. ఎందుకు అంటే ఆల్రెడీ మనం 3 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ చేస్తున్నాం. 10th లో 2 క్వశ్చన్స్ సిబిఎస్ఈలో ఉంది కదా మరి కోడింగ్ సిస్టమ్ చేస్తున్నారు. సో అక్కడ ఏంటంటే సిబిఎస్ఈ ఆన్లైన్ లో క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు. ఆన్లైన్ లో క్వశ్చన్ పేపర్ ఇస్తున్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కావు. ఇక్కడ వాల్యుయేషన్ లోపల స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ తయారు చేయడంలో తర్వాత నాకు వచ్చిన క్వశ్చన్ నీకు ఒకటి ఇవన్నీ చాలా లిబరేజ్ వర్క్. దాదాపు 450,000 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే ఈ సిస్టమ్ లోపల మనం బయట ఉండి ఏదో చెప్తాం కానీ సార్ నేను అనేది ఒకటి ఈ రోజు సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఫోటో తీసారు. మీరు చెప్పినట్టు ఇంతకు ముందు లీక్ అవ్వలేదా పేపర్లు? 94లో ఏ రకంగా లీక్ అయినా పేపర్ డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఇచ్చారు. చెప్పేది అండి సిబిఎస్ఈ ఆన్లైన్ అంటున్నారు. కాదు, ఆన్లైన్ కాదు, పేపర్ కూడా ఇస్తారు. దాంట్లో కోడింగ్ ఉంటుంది. బార్ కోడ్ ప్రకారం అక్కడ పేపర్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వెళ్ళే విధంగా ఉంటుంది. అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం పెద్ద కష్టం పని కానీ కాదు. ఎందుకంటే సో ఇప్పుడు చెప్పినట్టుగా ఇంత అప్రదిష్ట మూట కట్టుకునే బదులు ఆ ఖర్చేదో భరించి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తే కొంతలో కొంతమేర అయితే ఇలాంటివి తగ్గించవచ్చు. వీటన్నిటికంటే ముఖ్య కారణం అక్కడ ఉండే ఇన్విజిలేటర్ కానీ లేకపోతే ఉపాధ్యాయులు ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో విద్యార్థుల భవిష్యత్తు పాడవ్వకూడదు ఇది బయటకు వస్తే అనేది ఉండాలి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గవర్నమెంట్ ఇలాంటి చేసే వాళ్ళకి కఠినమైన కఠిన శిక్ష ఉండాలి. సో ఇది చూసి ఇంకెవరు చేయకూడదు. ఇంత యంత్రాంగం పనిచేసి ఇంత పోలీస్ వ్యవస్థ పనిచేసి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి క్వశ్చన్ పేపర్ అన్నప్పుడు మీరు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ ఎటువంటి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అక్కడే ఏం జరుగుతుండొచ్చు అంటే బేసిక్గా మనం అన్వయించుకోవాల్సింది ఎవరు చేసిరు కాదు ఎవడు అనుభవిస్తాడు. ఇప్పుడు దీన్ని ఈ పాప ఫలితం ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆ ఫలి ఆయన ఆయనని సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు, టీఏడిఏ ఆపుతారు, అయిపోయారు. కానీ మళ్ళీ నిర్వహణ ఖర్చు ఎవరిది? ఖర్చు మాదేగా, బాధ్యత మాదేగా, భయం మాకేగా, మీది ఏంది అంటే మళ్ళీ ఇప్పుడు ఇంతమంది రాజకీయమా? అసలు రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం తల్లిదండ్రులుగా. మన పిల్లల భవిష్యత్తు ఇది, మనకేం న్యాయం చేస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వమే చేయాలి ఇది, ఇంకెవరిని బ్లేమ్ చేయాల్సిన పనే లేదు.
నిజంగా ప్రభుత్వం వ్యతిరేక శక్తులు చేస్తున్నాయంటే అది కూడా ప్రభుత్వ ఫెయిల్యూరే. సిస్టమ్లో వండుకుంటూ వ్యతిరేక శక్తులు బయట. ఇప్పుడు నేను ఒక పార్టీ వ్యతిరేక, నేను ప్రభుత్వ వ్యతిరేక నేను చేసిన అంటే ఓకే. ఒకటి వెంకట గారు, ఇప్పుడు వ్యవస్థలో జరుగుతున్న ఏ పొరపాటుకైనా ఇంప్లికేషన్స్ ఎప్పుడు కూడా సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ అని చెప్తూ ఉంటారు. ఈ నాలుగు అంశాలు కూడా ఖచ్చితంగా కారణాలు అవుతాయి. సో దేనికో రకంగా ముడిపడే ఉంటాయి ఏదన్నా వ్యవస్థలో జరుగుతున్న పొరపాట్లకి. దీనికి రాజకీయంగా ఉంచనక్కర్లేదు, దానికి లింక్ చేయనక్కర్లేదు అనడానికి మై వర్షన్ ఈజ్ మీరు రాజకీయంగా వాడుకోవడానికి వెసులుబాటు కింద వాడొద్దు అంటున్నా నేను. ఉండొచ్చు రాజకీయ కోణాలు ఉండొచ్చు, కానీ నేనేమంటున్నా అవుట్ ఆఫ్ ది సిస్టమ్. పలానా మీరో నేనో చేస్తే మనం ప్రభుత్వ సిస్టమ్ లో లేము, మనం బయట ఉన్నాం. మనం ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేసినాం అనుకోవచ్చు. నీ ప్రభుత్వ జీతం తీసుకుంటూ నీ ప్రభుత్వానికి పనిచేస్తూ నీకు వ్యతిరేకంగా శక్తులు చేస్తున్నా అంటే ఇది నేను టార్నిష్ చేస్తున్నా అంటే మీరు ఎట్లా భరిస్తారు? లోపమే నీ సిస్టమ్ లో పనిచేస్తూ నిన్ను క్వశ్చన్ చేస్తారు. మొన్న ఒకటేసారి చేయలే, కంటిన్యూస్ గా ఇలా కూడా చేసారు, ప్రశ్న పత్రాలు పోగొట్టారు. అంటే మిమ్మల్ని అవ్వదని గ్యారంటీ కూడా లేదు. లేదు, జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా రేపు జరగదనే గ్యారంటీ ఎవరు ఇవ్వలేకపోయి పోయిన పరిస్థితి కనిపిస్తుంది. వెంకట్ విజయవాడ నుంచి మాట్లాడతారు. వెంకట్ గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి చెప్పండి సార్. ఈ పరీక్షా పత్రాల లీకేజీ గురించి చెప్పుకోవాలంటే రెండు కోణాలు ఆలోచించాలండి. చెప్పండి. ఒకటి వచ్చేసి ప్రభుత్వ లోపం, రెండు వచ్చేసి ప్రతిపక్షాల కోణం. ప్రభుత్వ లోపం అని ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కలిగిన పరీక్షా పత్రాలతో పాటు ఆన్సర్ షీట్లను తీసుకెళ్లడానికి ఒక పెద్ద వాహనం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడాలి. ఒక ఆటోలో తీసుకెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక రెండోది, ఇప్పుడు పరీక్ష మొదలైన 10 నిమిషాలకి పరీక్ష పేపర్ లీక్ అవుతుంది అని అంటే ఆ లీకేజీ వలన ఎంతమందికైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు ఒక గంట ముందంటే ఏవో చిట్టీలో ఏవో రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత పరీక్ష మొదలు పెట్టిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలకి లీకేజ్ అవుతుందంటే అందులో చాలా వరకు ప్రతిపక్షాల కుట్ర కోణం ఉందో అనేది కరెక్ట్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే బయటకు వెళ్ళిపోయిన పేపర్ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ లోపల ఉన్న విద్యార్థులకు ఏ విధంగా అందుతాయండి? ఎలాగైతే లోపల నుంచి బయటకు వెళ్తున్నాయో అలాగే వెళ్ళొచ్చు కదా. వాళ్ళకున్న ఫేవరబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అందించచ్చు కదా. అదే సార్, ఇక్కడ అదే చెప్తున్నాను. మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు 10/10 ఎప్పుడైతే ఈ కార్పొరేటివ్ వ్యవస్థలో విద్యను వ్యాపారంగా మొదలు పెట్టారో ఆఫ్టర్ 1990 తర్వాత అండి. మీరు మాక్సిమం చూడండి, 1990 బిలోకు ముందు ఈ పేపర్ లీకేజ్లని లేకపోతే ఇలాంటి వ్యాపారాలు ఏనాడు లేవండి. అప్పుడు 1990 తర్వాత మాత్రమే కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో చొచ్చుకొని పోయిన విద్యను వ్యాపారం చేసి 1, 2, 3, 4, 5, 10/10 అని ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తుందో ఇందులో కూడా ఒక కోణం కూడా ఉందండి. తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి ఇటువంటి వాటికి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎప్పుడైతే మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక కౌన్ బొనేగా కరోడపతిలో అమితాబ్ బచ్చన్ గారు ఒక విద్యార్థిని కొసిన బాబా సాహెబ్ అంటే ఎవరో కూడా చెప్పలేని దుస్థితికి వెళ్ళాడంటే ఆ విద్యార్థి ఎక్కడండి? కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎంతవరకు డ్రిల్లింగ్ 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 అండి. డ్రిల్లింగ్ వ్యవస్థ ఎప్పుడైతే మొదలైందో తల్లిదండ్రులు కూడా మా ఆ స్కూల్లో 1000 మంది పాస్ అయ్యారంట, 2000 మంది పాస్ అయ్యారంట, 100కు 100 వచ్చాయంట అని ఎప్పుడైతే అలవాటు అవుతున్నారో ఈ పేపర్ లీకేజ్ అనేది అప్పటి నుంచో మొదలవుతుందండి. దీనికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే దీని రాజకీయంలో చూడాలి అని అంటే ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుందండి. మీకు చిన్న ఒక్క మాట చెప్పి చూస్తాను, ప్రభుత్వ బాధ్యత వహించాలి అంటే రేపొద్దున ఇదే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగితే ఇదే ఛానల్లో మీరు ప్రభుత్వ బాధ్యత వహించాలి అనే ఒక మాట చెప్పగలరా? ఇప్పుడు పాయింట్ జరిగితే దాన్ని కాంట్రవర్సీ ఏ రకంగా చేయాలనేది కాదండి. ప్రస్తుతం జరుగుతున్న పొజిషన్లో ఎవరు బాధ్యత వహించాలి, శిక్ష ఎవరికి పడుతుంది అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీనికి రాష్ట్రాలు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగితే బాధ్యత వహించాలి అనగలరా అంటే ఖచ్చితంగా అంటాం. ఇక్కడ ఎందుకు అనకూడదండి? యా రైట్, తప్పండి. అది ఆయన ఎనాలిసిస్ తప్ప. అది ఒకటి. ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్పినటువంటి ఒక అంశము ఈ 10/10 అనేటటువంటిది దీనికి ప్రధానంగా కారణం ఒకటి. రెండవది నేను ఇంకా కొంచెం విడమర్చి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న టీచర్స్ కూడా అరే మా పిల్లలు అందరు పాస్ కావాలని ఏదైనా ఆశించి ఇటువంటి కాపీ మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. అది కూడా 100% తప్పు.
కానీ వాళ్ళ యొక్క జీవితాలను పనంగా పెట్టి రేపు జరగబోయే పరిణామాలకు వాడు బాధ్యుడు కానీ ఎవడు కూడా వాని చేయి కాల్చుకోవడానికి ప్రయత్నం చేయడు. ట్రూ. అల్టిమేట్గా ఇక్కడ ప్రపంచంలో పేపర్ లీకేజ్ ప్రతి పేపర్ లీకేజ్ కూడా ఆకతాయిలు చేసిన పని కానీ లేకపోతే ఇంకొకటి ఎవరో ఎవరికో ఇరకపోయి ఇరకపోయిన అనేటటువంటి పద్ధతి కానీ కేవలము ఆర్థిక ప్రయోజనాలను ఆశించి భవిష్యత్తులో ఏమి జరిగినా సరే వాళ్ళ యొక్క జీవితాన్ని సైతం పనంగా పెట్టి డబ్బు ఆశ కోసం చేసినటువంటిది ఎంసెట్ పేపర్ కానీ ఇంటర్మీడియట్ పేపర్ కానీ. కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరో వాట్సాప్ ఆకతాయిలు పెట్టిందనో లేకుంటే నిన్నొచ్చింది కాబట్టి అది రేపు రాదనో ఈజీగా తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా. నేనేమంటున్నా అంటే దీనిపైన ఖచ్చితంగా ఒకవేళ విచారణ జరిగి ఉండి ఉంటే ఇది ఫలానా 10x10కు సంబంధించినటువంటి బ్యాచ్ దీని వెనకాల ఉంది అనేటటువంటిది. నేనేమంటున్నా 10x10 ఇంకోటి ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ టిఆర్ఎస్ కార్యకర్తనే ఉన్నాడు అనుకుందా, వాడు పైసలకు లొంగిపోతే దానికి పార్టీకి పార్టీకి ఏం సంబంధం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదో చెప్పాడు, బీఆర్ఎస్ సర్పంచ్ కదా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజశేఖర రెడ్డి ఇచ్చింది బీఆర్ఎస్ సర్పంచ్, అతనేమో బీజేపీ రాజశేఖర రెడ్డి బీజేపీ, కానీ ఎవరైతే పేపర్లు తీసుకున్నారో పేపర్లో ఈ యొక్క వ్యాపారం లంబడతాడాలంటే తిరిగి అమ్మే ఎవరు? బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలే కదా, వాళ్ళ సర్పంచ్ కూతురే కదా ఆమె. మరి అరే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఎందుకు ఆలోచించలే? ఇక్కడ ఇవన్నీ బోగస్ మాటలు అండి. అవినీతికి పాల్పడే వాళ్ళకి కులము ఉండదు, మతము ఉండదు, ప్రాంతం ఉండదు, పార్టీ అనేది అసలే ఉండదు. రైట్, ఖచ్చితంగా బాగా చెప్పారు. సో 10th క్లాస్ హిందీ పరీక్ష పేపర్ లీక్ అవడంపై వరంగల్ సిపి రంగనాథ్ స్పందించారు. పరీక్ష మొదలైన గంటన్నర తర్వాత బయటకు వచ్చినట్టుగా తెలుస్తోందని ఆయన దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని అంటున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎలా వచ్చిందనే దానిపై ఎంక్వైరీ చేపడతా ఉంటున్న సిపి రంగనాథ్ ఏమన్నారో ఆయన మాటలను చూద్దాం. రైట్ సార్. సో ఇంతకు ముందు కాలర్ చెప్పినట్టుగానే సిపి గారు అనడం, చాలా మంది ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చారు ఏంటంటే స్టూడెంట్స్ అందరూ అక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు, గంటన్నర అయిపోయింది, ఇప్పుడు దీనివల్ల ఎవరికి ఉపయోగం? నేనేమంటున్నా అండి, ఇప్పుడు ఇదే కరెక్ట్ కదా. నేనేమంటున్నా పిల్లలందరూ లోపలికి పోయిన తర్వాత 9:00 ఎగ్జామ్ స్టార్ట్ అయింది, 9:30 అండి, 9:30 ఎగ్జామ్, మీరేం చేయండి 10:30 మీరే వాట్సాప్లో పెట్టేయండి. మరి 10:30 మీరే వాట్సాప్లో పెట్టేయండి ఈ రోజు 10th క్లాస్ పేపర్ ఇది అని. మరి ఎందుకు పెట్టట్లేదు? దేర్ ఈజ్ సమ్ ఆర్డర్ అండ్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, ఆ సిపి రంగనాథ్ గారికి మిగతా వాళ్ళకి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్, హాఫ్ అన్ అవర్ లో నేను పేపర్ మొత్తం రాసిన, లేదా 1 అవర్ రాసేసిన అనుకోండి, నాకున్న ఇంటెలిజెన్స్ తోటి 1 అవర్ లో నేను మొత్తం పేపర్ కంప్లీట్ చేసిన, నేను బయటికి పేపర్ తీసుకొని రావడానికి ఎలిజిబులా? బిఫోర్ హాఫ్ అన్ అవర్ మాత్రమే బయటికి పంపుతారు. ఎందుకు అంటే ఈ పేపర్ బయటికి పోతే మీరు అన్నట్టుగా ఎట్లా పేపర్ బయటికి పోయిందో ఆబ్జెక్టివ్ టైప్ లో ఏబిసిడీలు పెట్టి మళ్ళీ లోపల పంపడం ఎంతసేపు అండి? యా, సో కాబట్టి ఇట్ ఈస్ లీకేజ్ 100%. ఎప్పటి వరకు లీకేజ్? అది పిల్లలు బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా అది భద్రతతో కూడుకున్నదే. కానీ సరే వీళ్ళు చెప్పేటటువంటి భాష్యం ఏంటి అంటే, అంటే ఇప్పుడు నేను ఫెయిల్ అయినంటే మా క్లాసులు అందరు ఫెయిల్ అయ్యారు, నాకు ఇంకా 29 వచ్చినాయి, మిగతా వాళ్ళకి 20 వచ్చినట్టుగా ఉంది ఇదంతా. రైట్, యాకన్న స్పందిస్తున్నారు, వరంగల్ నుంచి మాట్లాడదాం. యాకే గారు సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్, చర్చలో పాల్గొన్న చెప్పండి సమయం సార్. సార్ అయితే ప్రభుత్వాన్ని నిందించడం సరిగా సార్, ఎందుకంటే పరీక్షల నిర్వహణ అనేది దాదాపుగా ప్రభుత్వ యంత్రాంగం, దాదాపు ఎన్ని రకాల యంత్రాంగాలు దాన్ని ఇన్వాల్వ్ కావాలో అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. ఇది ఎందుకు సార్ విచిత్రంగా ఈ ప్రశ్న పత్రము 9:30 తర్వాత 9:30 తర్వాత రావడం, అప్పటికి పిల్లలు అందులోకి ఎంటర్ అయిపోతారు, వాళ్ళు హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు. ఈ క్రమంలో దీన్ని ఇలా మనం లీక్ చేసి ఈ పిల్లల మనోభావాలను దెబ్బతీయడము, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదు. యాకర్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు పెద్దలు వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే అందరూ గ్రహించాల్సింది, ప్రభుత్వాన్ని నిందించడం సరికాదంటే డైరెక్ట్ గా ప్రభుత్వం మంత్రులో లేకపోతే ఎమ్మెల్యేలో ప్రభుత్వ అధికారు వీళ్ళు స్వయంగా వాళ్ళు లీక్ చేస్తారనే ఉద్దేశం కాదండి. సూపర్విజన్ అనేది లోపం ఎవరిది, సో దీనికి ఎవరు బాధ్యత వహించాలి అంటే కనుక ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది అనేది వీళ్ళు మాట్లాడుతున్నమాట.
చెప్పండి మసంతరెడ్డి వెంకట్ గారు చెప్పండి. బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక రాంగ్ మోషన్ లో వెళ్తున్నారు. మనం ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నో లేకపోతే ఒక ప్రతి దానికి ఒక మినిస్ట్రీ ఉంది, ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి దానికి అంటే అది బాధ్యత లేకుండా అయితే లేదు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఉన్నారు కదా, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం కదా ఏం బాధ్యత తీసుకున్నావు అని. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ప్రభుత్వాన్ని ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకంగానూ చూడకుండా పిల్లల భవిష్యత్తుకి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరు ఏం చేయాలి అనే దాన్ని అర్థవంతంగా ఉంటుంది తప్ప ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరు తప్పు చేస్తున్నారు అది కాదు. ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తున్నాము, విద్యాశాఖ మంత్రి గారు నిన్న రాలేదు, మరి ఈరోజు ఏం చెప్పబోతున్నారు, దీని మీద ఏం స్పందిస్తారు? ఇప్పుడు ఇంతమంది పిల్లలది సంఘటనలు జరుగుతున్నాయి, స్కూల్లో ఫీజుల మీద కొట్లాడుతున్నాం, అన్ని చేస్తున్నాం, దేనికి సమాధానం లేదు. ఇప్పుడు దీనికి వచ్చి నువ్వు కూడా క్యాజువల్ మీరు కూడా క్యాజువల్ ఏం చెప్తున్నారు అని చెప్పండి అంతే. మేము ప్రభుత్వాన్ని విమర్శించే మాకు ఇంట్రెస్ట్ లేదు, మా పిల్లల భవిష్యత్తు మాకు ఇంపార్టెంట్, ప్రభుత్వం చేస్తుందా చేయదా ప్రభుత్వం మీద చూసుకుంటాం, కానీ ఈ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే భరించాలి. వై యూ షుడ్ నాట్ అక్యూజ్ ద గవర్నమెంట్? వాట్ ఫర్ ద గవర్నమెంట్? వాట్ ఫర్ ద గవర్నమెంట్? నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, బయట ఉన్నటువంటి ప్రజలకు కూడా చెప్తున్నా, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఎపిసోడ్ను తీసుకొని మీకు చెప్తున్నా. ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పారు లెట్స్ కన్ఫైన్ టు ద 10th క్లాస్ అని, ఎందుకంటే టీఎస్పీఎస్ గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు ఉన్న మన సమయాభావం వల్ల. అందుకే చెప్తున్నా నేను ఏమంటున్నా, ఇక్కడ ఈరోజు విద్యార్థుల్లో ఉండేటటువంటి ఆందోళన కానీ, ఈ పేపర్లన్నీ అవుట్ అవుతున్నాయని తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళన కానీ, మనం ఇంత కష్టపడి చదివినా ఏదో పేపర్ లీక్ వల్ల వారికి ఎవరికో మార్కులు వచ్చినాయి కాబట్టి నా యొక్క పల్లె కృషి అంతా రాత్రింబవళ్ళు కష్టపడి టీలు కాఫీలు తాగి ఈ యొక్క ఇన్కన్వీనియన్స్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రజలలో ఉన్న ఆందోళన ఉందో, దీనికి ప్రభుత్వం బాధ్యత. దీనికి ఎవరు పరిహారం చేయాలి? దీనికి ప్రభుత్వం బాధ్యత. ఎవడైతే పేపర్ అవుట్ చేసిండో, ఎవడైతే ఆ సెంటర్ను సరిగ్గా సూపర్వైజ్ చేయలేదో, ఎవడైతే ఆ జిల్లాను సూపర్వైజ్ చేయలేదో, ఎవడైతే ఇప్పుడు వాట్సాప్ చాట్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనమవుతుందో మీరు చూస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాల కింద నువ్వు పలగొట్టిన ఫోన్లో నుంచి కూడా వాట్సాప్ చాట్ బయటికి తీసి ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయి, ఇవన్నీ మేము చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల లోపల పోలీసు యంత్రాంగం అనేటటువంటిది నిన్న జరిగింది కదా, ఈ యొక్క ఫస్ట్ ఎవడు ఈ యొక్క దీంట్లో పోస్ట్ చేసిండు, మనం కేసులు కూడా చూస్తున్నాం కదండి, దేశవ్యాప్తంగా మోడీ పైన ఈ కేసు పెట్టిండ్రు, మోడీ పైన ఆ కేసు పెట్టిండ్రు, ఈ విధమైనటువంటి ఫలానా పోస్టింగ్లకు వ్యతిరేకంగా కేసులు కూడా నమోదవుతున్నాయి కదా. మరి ఇటువంటి వాటిని తీసుకొని మనం రాత్రికి రాత్రి చేస్తే రేపు ఇంకోటి చేయకుండా ఉండేవాడు కదా. కాబట్టి దట్ ఫెయిల్యూర్ షుడ్ బి అట్రిబ్యూటెడ్ టు ద గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఒకటి. రెండవది నేనేమంటున్నా, వాట్ ఇంటెలిజెన్స్ ఈస్ డూయింగ్, వాట్ టాస్క్ ఫోర్స్ ఈస్ డూయింగ్, టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ కాదు, సామాన్య ప్రజలకి అర్థం కానట్టుగా కూడా మాట్లాడక్కర్లేదు. ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ ఇవన్నీ కాదు సార్, అసలు సెల్ ఫోన్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఆ టీచర్కి ఏముంది, తీసుకెళ్లేటప్పుడు నేను 4 ఫోన్లు తీసుకొస్తాండి. నా దగ్గరకు వచ్చేటప్పుడే సార్ మీరు సాక్షి టీవీలో ఇంటర్వ్యూకి వస్తున్నారు, మీరు ఏమనుకోవద్దు, దయచేసి ఫోన్ అక్కడ డిపాజిట్ వెళ్ళి డిపాజిట్ చేస్తే మీరు లోపలికి రండి, లేకపోతే లేదన్నారు అనుకోండి, డిఫరెన్స్ మ్యాటర్. మీరు చాలా ఆఫీసులకు వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఆఫీసర్లకు వెళ్తే ఫోన్ బయట పెట్టండి సార్ అంటారు. కొంతమంది ఆఫీసర్ల దగ్గర పోయినప్పుడు కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు రికార్డ్ చేస్తారేమని ప్లీజ్ కీప్ అవుట్ సైడ్ ద ఫోన్ అంటారు. మరి అది ఇటువంటివి ఎందుకు మనం చేయలేకపోతున్నాం అంటున్నా. నేనేమంటున్నా, నిన్న వాట్సాప్లో వచ్చింది, పరీక్ష తర్వాత వచ్చింది, ఈరోజు వాట్సాప్లో వచ్చింది, పరీక్ష తర్వాత వచ్చింది. నేనేమంటున్నా, ఇప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు కూడా 9 వరకు పేపర్ వాట్సాప్లో వచ్చింది, దానివల్ల 5 పైసలు ఉపయోగం లేదు కాబట్టి ఈ వాట్సాప్ మళ్ళా లోపలికి పోలేదనే గ్యారంటీ ఎవరన్నా ఇవ్వగలుగుతారా? కెన్ ఎనీవన్ గివ్? మంత్రి చెప్పమనండి చూద్దాం, మంత్రినే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అది పేపర్ బయటకు వచ్చింది కానీ లోపలికి పోయిన దాఖలాలు లేవు, లోపలికి పోయినట్లుంటే నేను రెస్పాన్సిబుల్ అని చెప్పమని చూద్దాం. ఇప్పుడు మీరు స్టేట్మెంట్ కూడా చూడండి రంగనాథ్ గారిది, 1.5 అవర్ తర్వాత వచ్చింది. సో అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడే మళ్ళీ క్యాజువల్ యాటిట్యూడ్, జిల్లా డిఓ విద్యాశాఖ సీరియస్, జిల్లా డిఓ హన్మకొండ వరంగల్ జైలుతో మాట్లాడిన రంగనాథ్ గారు ఇది 1.5, ఆయన మాట్లాడిన దాంట్లో 1.5 తర్వాత లీక్ అయింది, పెద్ద 1.5 తర్వాత లీక్ అయింది అంటే నాకు నా క్వశ్చన్ పేపర్ ఇచ్చి పంపి మరి బయటికి, 1.5 అవర్ తో ఎగ్జామ్ ఫినిష్ చేసే ఎట్లా మాట్లాడుతుంది, హాఫ్ అన్ అవర్ లో వీ కెన్ కంప్లీట్ ద ఎగ్జామ్, అన్ని ఆబ్జెక్టివ్ టైపే కదా. నువ్వు హాఫ్ అన్ అవర్ ముందు కరెక్ట్, హాఫ్ అన్ అవర్ ముందు నాకు పేపర్లో ఆన్సర్ రాసిస్తే నేను టకటక కొట్టేస్తా. ఇంకో విషయం సార్ మాట్లాడుతున్నాం కదా చివరిగా, అంటే కొంతమంది అడిగే ప్రశ్నలకి దానికి కూడా వివరణ మీ దగ్గర తీసుకునే దాంట్లో నేను అడుగుతున్నాను. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు టీఎస్పీఎస్సీ అవ్వచ్చు లేకపోతే నిన్న జరిగిన క్రమంలో చూస్తే కనుక నిజంగానే ప్రభుత్వం మీద బురద చల్లడానికి కొంతమంది చేసే కార్యక్రమంలో భాగమై ఉండే ఛాన్స్ కూడా లేదా అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్నా,
ఇద్దరిని నమ్మినాము మా గొంతు కోశారు అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ యొక్క స్టేట్మెంట్ అన్నమాట. సో దట్ యువర్ సూపర్వైజరీ ల్యాబ్స్ అండ్ ద పర్టికులర్ ఎంప్లాయీస్ ల్యాబ్స్ వాళ్ళిద్దరు ల్యాబ్స్ చేశారు, నీ యొక్క సూపర్వైజర్ చాలా ఘోరంగా ఉంది, యు ఆర్ రెస్పాన్సిబుల్, యూ షుడ్ బి సాక్డ్, నంబర్ వన్. నంబర్ టూ, 300,000 మంది విద్యార్థులు పరీక్షలు రాసి అనేక వ్యయ ప్రయాసాలు కోసి మళ్ళీ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది, నంబర్ వన్. 300,000 మంది ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎన్రోల్ చేసుకున్నారో వాళ్లకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఉండే క్రెడిబిలిటీ పోయింది. దట్ హ్యాస్ టు బి రీబిల్ట్ బై ద గవర్నమెంట్. రైట్. మొత్తానికి ఏదేమైనా సరే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన ప్రభుత్వం అలసత్వం ఖచ్చితంగా దీంట్లో ఉంది అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న తెలుగు పేపర్, ఇవాళ హిందీ పేపర్, రేపు ఇంగ్లీష్ పేపర్ లీక్ అవ్వదనే గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? లోపల నుంచి గంటన్నర తర్వాత బయటికి వెళ్ళాయి పేపర్లు అంటున్న వాళ్ళు బయట నుంచి మళ్ళీ లోపలికి రాలేదు అనేది గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? అలా చేస్తే కనుక దానికి మేము బాధ్యులం అని చెప్పే సత్తా ఎవరికన్నా ఉందా మీడియా ముందుకు వచ్చి అనేది ఇక్కడ ఉన్న పెద్దలు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇలాంటివి ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది, దీనికి యంత్రాంగం గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి లీకేజీలకు పాల్పడుతున్న వాళ్ళకి కఠినాతి కఠినంగా వాళ్ళని శిక్షిస్తే కానీ మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయనేది పెద్దలు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ అండి మధుసూదన్ రెడ్డి, థ్యాంక్ యూ వెంకట్ గారు. సో ఇది ఇవాళ మన చర్చా కార్యక్రమం.